ललिता तेलुगु वंटलकु स्वागतम। ई रोजु मनं तयार चेयबोतुन्ना चैनीस् स्पेशल अयिन चिकेन नूडल्स्। दीन्नि मनं रेस्टारेंट लोने काकुंडा इंट्लोने चाला ईजीगा चेसुकोवच्चु। दीन्नि एला तयार चेसुकोवालो तयारी विधानं एलागो इप्पुडु चूद्दां। इप्पुडु नेनु ओक 1/2 केजी चिकेन तीसुकुन्नानु। इदि शुभ्रंगा कडिगि पेट्टुकुन्न तर्वात इंदुलो रुचिकि सरिपड़ा उप्पु 1 टी स्पून कारं, 1/2 टी स्पून पेपर पौडर, 1 टी स्पून अल्लं वेल्लुल्लि पेस्ट, 1 टी स्पून धनियाल पोडि, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి। ఇదంతా పూర్తిగా కలిసిన తర్వాత మనము ఒక ఎగ్ తీసుకొని ఇందులో ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి। ఈ yellow వేయకూడదు, ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి। ఇదంతా బాగా కలుపుకోవాలి। ఇదంతా ఈ మసాలా అంతా ముక్కకు పట్టి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి। అలాగే మనము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇది ఇష్టమైతే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు। ఇప్పుడు దీన్ని గంట సేపు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు నూడిల్స్ తయారు చేసుకుందాం। దీనికి ఒక pan పెట్టుకొని అందులోకి మనము కాస్త వాటర్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఈ వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుందాం। ఇవి ఒక 4 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। మరి ఎక్కువగా ముద్దల అయ్యేంత వరకు ఉండనివ్వద్దు। ఇప్పుడు ఈ నూడిల్స్ వడకట్టుకొని దీనిపైన మనం చల్లని వాటర్ వేసుకోవాలి। ఈ చల్లటి వాటర్ వేయడం వల్ల ఈ నూడిల్స్ అనేది జిగురుగా ముద్ద కట్టకుండా ఉంటుంది। అలాగే ఆయిల్ కూడా వేసుకుందాం। ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా ఇలా స్మూత్ గా చాలా పొడిపొడిలాడు తయారవుతాయి। ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారి పెట్టుకుందాం। ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ పీసులను ఇందులో వేసుకొని ఇవి దొరగా వేయించుకోవాలి। నేను ఇందులో బోన్లెస్ పీసులు మాత్రమే తీసుకున్నాను। ఇవన్నీ వేగిన తర్వాత మిగతా పీసెస్ కూడా ఇలాగే అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఇంకొక pan పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి। ఈ 2 ఎగ్స్ ని ఇందులో వేసుకున్న తర్వాత ఇవి వెంటనే మనం కలపకుండా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టిన ఈ క్యారెట్ తురుము, క్యాప్సికం తురుము, క్యాబేజీ తురుము వేసుకొని ఒక 40-50% అంతే బాయిల్ చేసుకోవాలి। ఇది మరీ వెజిటేబుల్స్ అంతా ఎక్కువ కుక్ అయితే కూడా అంత టేస్టీగా ఉండదు, అందుకని ఇలా కాస్త కలుపుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ ఇందులో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాం। ఇవన్నీ కలిసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ నూడిల్స్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి। మిరియాల పొడి అనేది మీరు పిల్లలు ఉంటే కొంచెం తక్కువ తీసుకుంటే బాగుంటుంది। అలాగే 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, కాస్త నిమ్మరసం వేసుకొని ఇదంతా బాగా కుక్ చేసుకోవాలి। ఇది కింద నుండి ఇలా పైకి ప్రెస్ చేస్తూ కలుపుకుంటే తొందరగా ఈజీగా కలిసిపోతుంది। అలాగే మనము ఇది హై ఫ్లేమ్లో వేయించుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది। మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కడం కూడా మర్చిపోవద్దు। మీకు ఎలాంటి వంటలు కావాలనిపించినా మీ కామెంట్స్ ద్వారా తెలపండి, తప్పకుండా ట్రై చేస్తాను। చూస్తున్నారు కదా ఇవంతా బాగా కలిసిపోయింది। ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్. దీన్ని మీరు రెస్టారెంట్లోనే కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను। దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి। మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను। ధన్యవాదాలు।